30వ తేదీన జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కేకే మహేందర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలందరూ వాస్తవాలు గమనిస్తున్నారని 10 సంవత్సరాలుగా బీఆర్ఎస్ చేసిందేమీ లేదని కాంగ్రెస్ నాయకులు రెడ్డి సంఘం నాయకులు కనిమేని చక్రధర్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోపై ప్రజల్లో నమ్మకం కలిగిందని అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ కు అండగా ఉన్నారని ఉద్యోగులు నిరుద్యోగులు రైతులకు వ్యాపారస్తులకు అన్ని ఇబ్బందులే ఈ బీఆర్ఎస్ పాలనలో అని వీరందరూ కాంగ్రెస్ కు అండగా ఉన్నారని అన్నారు. అన్ని సర్వేలు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్నాయని సిరిసిల్లో కేకే మహేందర్ రెడ్డి అలాగే రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని బీఆర్ఎస్ పార్టీని ప్రజలు నమ్మొద్దని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఇచ్చే డబ్బులు మనవే, అవి తీసుకోండి, ఓటు మాత్రం కాంగ్రెస్ కే వేయండి అన్నారు. డబ్బుల మూటలతో మందు సంచులతో బీఆర్ఎస్ నాయకులు గ్రామాలకు వస్తారని బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో జిల్లాల్లో మండలాల్లో నియోజకవర్గాల్లో వాళ్లే నలుగురు ఉంటారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పక్షాన ఉంటుందన్నారు. ఇతర పార్టీల నుంచి కార్యకర్తలు కాంగ్రెస్ లోకి వస్తున్నారన్నారు. కొంతమంది రెడ్డి సంఘం నాయకులు ఎన్నికలకు ముందు ఎవరు ఏ పార్టీలో ఉన్నా రెడ్డి అభ్యర్థిని గెలిపించుకోవాలని లేకపోతే ఎవరికి ప్రచారం చేయమని ఇప్పుడు కొంతమంది రెడ్డి నాయకులు బీఆర్ఎస్ కు ప్రచారం చేస్తున్నారని ఏ పార్టీకి ప్రచారం చేయమంటూ గ్రామాల్లో మాత్రం బీఆర్ఎస్ కు ప్రచారం కోసం తిరుగుతున్నారని వారు కండువా వేసుకుని తిరిగితే ఇబ్బంది లేదు, కానీ వీటన్నింటినీ రెడ్డి ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. రెడ్డి సోదరులందరూ ఈసారి కేకే మహేందర్ రెడ్డికి అండగా నిలవండని పిలుపునిచ్చారు. పత్రికా సమావేశం వచ్చిన కాంగ్రెస్ పార్టీ సోదరులందరికీ అదేవిధంగా పాత్రికేయ మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ ఏదైతే 30వ తారీఖు జరగబోయే సమరంలో కేకే మహేందర్ రెడ్డి గారు శరవేగంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా దూసుకుపోతున్నారు. ఇద్దరూ మోసం చేసి ఆలోచన చేస్తున్నారని ప్రతి ఒక్క యువతి యువకు నుంచి మొదలుపెడితే 80 సంవత్సరాల వయస్సు గల వారికి అందరికి కూడా తెలిసిపోయింది. కాబట్టి ఒక్కటే వినపం చేసేది, చివరి క్షణం చివరి 2-3 రోజులు మాత్రమే ఉంది, వాళ్ళు ఖచ్చితంగా డబ్బుల మూటతో మందు సంచులతో వాళ్ళు ఖచ్చితంగా వస్తారు. వాళ్ళ ఆలోచనలు అన్నీ అవే, అధికారంతో రావాలి, అధికారంలోకి రావాలి, మళ్ళీ వాళ్ళే ముఖ్యమంత్రి కావాలి, వాళ్ళ ఇంట్లో ఉన్న 6 మంత్రులు కావాలి, ఇంకో 10 పదవులు ఇంకా పెంచుకుంటారు తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా ఈరోజు క్యాబినెట్లో వాళ్ళేం తగ్గరు. వాళ్ళ ఆలోచనలు ఆ విధంగా ఉన్నాయి. మేము అధికారంలో వస్తే మళ్ళీ క్యాబినెట్ అంతా కూడా వాళ్ళే ఉండి మళ్ళీ అదే సంపాదన అదే లెక్క అదే నాయకులు, మండలానికి 4-3 ముగ్గురు మాత్రమే బాగుపడతారు, కార్యకర్తలు ఎక్కడ బాగుపడరు. కార్యకర్తలంతా ఈరోజు నిరాశ నిస్పృహతో టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ఉన్నారు, అందరూ కూడా బాధపడుతున్నారు.